రాజకీయాలు ఎప్పుడు ఉంటాయని ఎన్నికలప్పుడు చూసుకోవచ్చన్న మంత్రి కేటీఆర్ పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించాలని కోరారు. పరిశ్రమలకు కేరఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందన్న ఆయన దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని వివరించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లిలో మోనిన్ సిరప్ అనే విదేశీ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. 300 కోట్ల పెట్టుబడితో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 18 నెలల్లో పూర్తి కానున్న మోనిన్ పరిశ్రమతో స్థానిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. గుంతపల్లి గ్రామంలో మీ గ్రామంలో ఈ రోజు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ మోనిన్ అనే కంపెనీ పరిశ్రమను స్థాపించబోతా ఉంది. ఈ పరిశ్రమ సిరప్స్ తయారు చేస్తుంది, అంటే రకరకాల కాక్టైల్స్ లో ఇతర డ్రింక్స్ లో వాడే సిరప్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. జీరో వేస్ట్ ప్లాంట్ ఇది, అంటే ఎట్లాంటి కాలుష్యం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ పరిశ్రమలకు ఈ ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా కాలుష్యం అనేది లేకుండా చేస్తామని చెప్పి వారు చెప్పారు. వారు చెప్పింది ఏమంటే ఇది మాకు ప్రపంచంలో 8వ ఫ్యాక్టరీ, దీన్ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి ప్రత్యక్షంగా 150 మందికి పరోక్షంగా మరొక 200 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వారు చెప్పారు. ఇక్కడికి రాకంటే ముందు 8 రాష్ట్రాలు తిరిగారు, వాళ్ళకి ఎవరు నచ్చలేదు. నచ్చక చివరికి 2018లో మమ్మల్ని కలిస్తే కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్ర